మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. రాజైన యెహోషాపాతును మరియు యూదా ప్రజలను 3 పెద్ద రాజ్యముల సైన్యాలు చుట్టుముట్టాయి. వారు భయాందోళనకు గురి అయ్యారు. అయినా దానికి బదులుగా యెహోషాపాతు ప్రజలను కలిసి ప్రార్థన చేయడానికి పిలుపునిచ్చాడు. అతడు వాస్తవాలను తిరస్కరించలేదు, లేదా సమస్య లేనట్టు వ్యవహరించలేదు. వారు శక్తి లేని వారని అతను ఒప్పుకున్నాడు. కానీ అతడు, దేవా, మా కళ్ళు నీపైనే ఉన్నాయి, నీవు సర్వశక్తిమంతుడివి అని ప్రార్థన చేస్తున్నాడు. నీవు దేవుడిని సింహాసనంపై ఉంచినప్పుడు ఎలాంటి భయాందోళనకు గురైనా కానీ నీవు శాంతముతో వ్యవహరించగలవు. నీవు ఫిర్యాదు చేసే సమయంలో కూడా దేవుని స్తుతించుచు ఉండగలవు. దేవుడు యెహోషాపాతుతో శత్రువుల వైపు వెళ్ళమని చెప్పినప్పుడు అతడు సైన్యము కంటే ముందు నడవడానికి స్తుతి గాయకులను నియమించాడు. వారు పోరాడవలసిన అవసరం కూడా లేకుండా ప్రభు అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. మీ సమస్యలు చాలా పెద్దవిగా కనిపించవచ్చు మరియు నీవు శక్తిహీనుడిగా అనిపించవచ్చు, కానీ నీ వైపుగా విశ్వమంతటిలో అత్యంత శక్తివంతమైన దేవుని శక్తి నీతో ఉంది. ఆయనను నీ హృదయ సింహాసనంపై ప్రతిష్ఠించుకో. ఏమి చేయాలో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ కళ్ళు ఆయనపై ఉన్నప్పుడు నీకు మార్గం కనిపించని చోట ఆయన ఒక మార్గాన్ని చూపిస్తారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా. తండ్రి, నా జీవితంలోని అన్ని పరిస్థితులను మీరు నియంత్రించుచున్నందులకు మరియు మీరు నా యుద్ధాలతో పోరాడుతున్నందులకు వందనములు. నా హృదయ సింహాసనంపై మిమ్మల్నే ప్రతిష్ఠించుకొని ప్రతికూలతతో మరియు నిరుత్సాహంతో నన్ను బంధించే ఆందోళనకరమైన ఆతృత ఆలోచన నుండి నా మనసును కాపాడుకోవడానికి కోరుకొనుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.